हाई फ्रेंड्स हेलो एवरीवन मन चैनल कॉम्पिटिटिव एग्जाम संबंधी इंपॉर्टेंट बिट्स अनेवी एक्सप्लेन चेयडम जरुगुतुंदी। तेलंगाणा उद्यम चरित्रकु संबंधी इंपॉर्टेंट बिट्स अनेवी चूस्तुन्नाम। गोदावरी नदी तेलंगाणालो एंत दूरं प्रवहिस्तुंदी? ऑप्शन ए 550 किलोमीटर्लु, ऑप्शन बी 576 किलोमीटर्लु, ऑप्शन सी 565 किलोमीटर्लु, ऑप्शन डी 558 కిలోమీటర్లు। ఆన్సర్ ఇస్ బి 576 కిలోమీటర్లు ప్రవహిస్తుంది। నెక్స్ట్ 1565 లో తల్లికోట యుద్ధంలో పాల్గొనని బహమనీ రాజ్యం ఏది? ఆప్షన్ ఏ బీదర్, ఆప్షన్ బి బీజాపూర్, ఆప్షన్ సి బిరార్, ఆప్షన్ డి మహమ్మద్ నగర్। ఆన్సర్ ఇస్ సి బిరార్। నెక్స్ట్ కుతుబ్ షాహీల పాలన ఎంతకాలం జరిగింది? ఆప్షన్ ఏ 175 సంవత్సరాలు, ఆప్షన్ బి 178 సంవత్సరాలు, ఆప్షన్ సి 179 సంవత్సరాలు, ఆప్షన్ డి 176 సంవత్సరాలు। ఆన్సర్ ఇస్ డి 176 సంవత్సరాలు కుతుబ్ షాహీల పాలన కాలం జరిగింది। నెక్స్ట్ మహమ్మద్ కుతుబ్ షా తన పాలన కాలంలో నిర్మింపజేసిన కట్టడాలు ఏవి? ఆప్షన్ ఏ దాద్ మహల్, ఆప్షన్ బి గగన్ మహల్, ఆప్షన్ సి దార్బుల్ షిఫా, ఆప్షన్ డి పైవన్నీ। ఆన్సర్ ఇస్ డి పైవన్నీ। నెక్స్ట్ చాదర్ఘట్ హైస్కూల్ ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1870వ సంవత్సరంలో, ఆప్షన్ బి 1871వ సంవత్సరంలో, ఆప్షన్ సి 1872 సంవత్సరంలో, ఆప్షన్ డి 1873 సంవత్సరంలో। ఆన్సర్ ఇస్ సి 1872 సంవత్సరంలో చాదర్ఘట్ హైస్కూల్ స్థాపించబడింది। నెక్స్ట్ విఎస్టి ఫ్యాక్టరీ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? ఆప్షన్ ఏ 1918, ఆప్షన్ బి 1930, ఆప్షన్ సి 1920, ఆప్షన్ డి 1921। ఆన్సర్ ఇస్ బి 1930 సంవత్సరంలో ఏర్పాటైంది। నెక్స్ట్ నిజాం సంస్థానం భారత్లో ఎప్పుడు విలీనమైనది? ఆప్షన్ ఏ 1946 సంవత్సరంలో, ఆప్షన్ బి 1947 సంవత్సరంలో, ఆప్షన్ సి 1948 సంవత్సరంలో, ఆప్షన్ డి 1948 సంవత్సరంలో। ఆన్సర్ ఇస్ సి 1948 సంవత్సరంలో విలీనమైనది। నెక్స్ట్ నిజాం కాలంలో హైదరాబాద్ రాజ్యంలో ఎన్ని గ్రామాలు ఉండేవి? ఆప్షన్ ఏ 21875 గ్రామాలు, ఆప్షన్ బి 20150 గ్రామాలు, ఆప్షన్ సి 22450 గ్రామాలు, ఆప్షన్ డి 21560 గ్రామాలు। ఆన్సర్ ఇస్ ఏ 21875 గ్రామాలు ఉండేవి। నెక్స్ట్ రైలు మార్గం వేయడానికి తంతి తపాలా శాఖను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్కు భారత ప్రభుత్వానికి మధ్య ఒప్పందం ఎప్పుడు కుదిరింది? ఆప్షన్ ఏ 1870వ సంవత్సరంలో, ఆప్షన్ బి 1881వ సంవత్సరంలో, ఆప్షన్ బి 1871వ సంవత్సరంలో, ఆప్షన్ సి 1872 సంవత్సరంలో, ఆప్షన్ డి 1873 సంవత్సరంలో। ఆన్సర్ ఇస్ ఏ 1870 సంవత్సరంలో ఒప్పందం ఏర్పరుచుకుంది। నెక్స్ట్ 1936 సంవత్సరం నాటికి హైదరాబాద్లో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 521 పరిశ్రమ, ఆప్షన్ బి 421 పరిశ్రమ, ఆప్షన్ సి 621 పరిశ్రమ, ఆప్షన్ డి 551 పరిశ్రమ। ఆన్సర్ ఇస్ ఏ 521 పరిశ్రమ। నెక్స్ట్ హైదరాబాద్ యంగ్ మెన్స్ యూనియన్ ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1915 సంవత్సరంలో, ఆప్షన్ బి 1916 సంవత్సరంలో, ఆప్షన్ సి 1917 సంవత్సరంలో, ఆప్షన్ డి 1918 సంవత్సరంలో। ఆన్సర్ ఇస్ బి 1916 సంవత్సరంలో స్థాపించబడింది। నెక్స్ట్ తెలంగాణలోని దోమకొండ సంస్థానం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ ఏ నిజామాబాద్, ఆప్షన్ బి ఆదిలాబాద్,
ఆప్షన్ సి మహబూబ్ నగర్, ఆప్షన్ డి నల్గొండ. ఆన్సర్ ఈజ్ ఏ నిజామాబాద్. నెక్స్ట్, మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ సంస్థానం హైదరాబాద్కు ఎంత దూరంలో ఉంది? ఆప్షన్ ఏ 182 కిలోమీటర్లు, ఆప్షన్ బి 184 కిలోమీటర్లు, ఆప్షన్ సి 186 కిలోమీటర్లు, ఆప్షన్ డి 188 కిలోమీటర్లు. ఆన్సర్ ఈజ్ డి 188 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్, హైదరాబాద్ సంస్థానంలో మొత్తం ఇనాముదారుల సంఖ్య ఎంతగా ఉండేది? ఆప్షన్ ఏ 84,000, ఆప్షన్ బి 83,000, ఆప్షన్ సి 84,000, ఆప్షన్ డి 85,000. ఆన్సర్ ఈజ్ బి 83,000 మంది ఉండేవారు. నెక్స్ట్, వృత్తి పరిపరిశోధన ఆధారంగా నేటి తెలుగు భాష వ్యవహారాన్ని ఎన్ని స్థల మాండలికాలుగా విభజించవచ్చు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. ఆన్సర్ ఈజ్ సి 4. నెక్స్ట్, భాషను వ్యవహరించే మార్గ మాండలికాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. ఆన్సర్ ఈజ్ ఏ 2. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో ఎన్ని రకాల మాండలికాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. ఆన్సర్ ఈజ్ ఏ 3 రకాల మాండలికాలు ఉన్నాయి. నెక్స్ట్, గోంగూరను తెలంగాణ మాండలికంలో ఏమని వ్యవహరిస్తారు? ఆప్షన్ ఏ గోగాకు, ఆప్షన్ బి కుంటి కూర, ఆప్షన్ డి ఉండి కూర, ఆప్షన్ డి బి మరియు సి. ఆన్సర్ ఈజ్ డి బి మరియు సి. నెక్స్ట్, బ్రాహ్మణ మాండలికంలో వయం దేవస్య అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ భోజనం ఎక్కడ, ఆప్షన్ బి జంధ్యం, ఆప్షన్ సి మడి, ఆప్షన్ డి తీర్థం. ఆన్సర్ ఈజ్ ఏ భోజనం ఎక్కడ. నెక్స్ట్, బోనాలు పండుగలు పూజించే దేవత ఎవరు? ఆప్షన్ ఏ లక్ష్మీదేవి, ఆప్షన్ బి గౌరీదేవి, ఆప్షన్ సి పార్వతీదేవి, ఆప్షన్ డి మహంకాళి. ఆన్సర్ ఈజ్ బి గౌరీదేవి. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.